హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ పవన్ సో కార్ మోడల్స్ అయితే హుండై షోరూంలో చాలా మోడల్స్ ఉన్నాయి సో రకరకాల i10 కావచ్చు i20 కావచ్చు చాలా సక్సెస్ఫుల్ మోడల్స్ కూడా ఉన్నాయి వీటికి చాలా మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు సో లేటెస్ట్ గా ఒక కార్ గురించి చాలా ట్రెండ్ అవడం అనేది నేను విన్నాను సో ఆ కార్ ఏంటంటే అల్కజార్ హుండై మోడల్లో ఉంది సో ఈ మోడల్ గురించి కంప్లీట్ రివ్యూ ఈ రోజు మీకు ఇవ్వబోతున్నాను నాతో పాటు మీరు వచ్చేసారు హుండై అల్కజర్లోకి వచ్చేస్తే 2 లీటర్స్ ఎంపీఏ పెట్రోల్ ఇంజన్ అండ్ 1.5 లీటర్స్ సిఆర్డిఐ డీజిల్ ఇంజిన్తో వస్తున్నాయి ఇది వచ్చేసి ఆటోమేటిక్ అండ్ మాన్యువల్ ట్రాన్సిషన్లో అవైలబుల్ ఉన్నాయి సో దీని కంప్లీట్ రివ్యూ ఈరోజు మనతో చెప్పడానికి సేల్స్ సీనియర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ మార్కండేయులు గారు మనతో ఉన్నారు ఆయన అడిగి దీని కంప్లీట్ రివ్యూ ఈరోజు మనం తెలుసుకున్నాం నమస్తే అండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అల్కజర్ అనేది కంప్లీట్ ట్రెండింగ్ వెహికల్ ఇప్పుడు మనం మీకు తెలుసు అది సో ఏంటండి దీంట్లో స్పెషల్ ఏంటి ఈ క్రీటా సిచ్యువేషన్ అంటే ఓవరాల్గా చూసుకుంటే మనం ఫ్రంట్ నుంచి చూసినప్పుడు ఓ క్రీటా కానీ వెన్యూ లాగే మనకి ఒక కార్ అనిపిస్తుంది ఇది కానీ ఒక సైడ్ వ్యూ చూసుకుంటే లెంత్ విషయంలో కావచ్చు కొంచెం స్పేసియస్ అనిపిస్తుంది సో దీని కంప్లీట్ రివ్యూ ఈరోజు మనం చూద్దాం సార్ హుండై అల్కజర్ అసలు దీని లోపల ఫీచర్స్ ఎలా ఉన్నాయి ఎలాంటి డిజైన్ చేయబడింది అండ్ లోపల మనకి ఏసీ విండ్స్ కావచ్చు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ కావచ్చు చాలా అయితే ఉన్నాయని తెలుస్తుంది అసలు అవేంటనేది మనం ఇప్పుడు అడిగి తెలుసుకుందాం ఫుల్లీ ఆటోమేటిక్ వెహికల్స్లో ఖచ్చితంగా మనకి విండోస్ కానీ ఇవన్నీ కూడా బటన్స్ ఇవన్నీ ఆటోమేటిక్ వస్తాయని తెలుసు అండ్ దీంట్లో ఏమైనా స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయండి ఆటోమేటిక్లో అంటే మెయిన్ ఫస్ట్ వచ్చేసరికి ఇన్ఫోడైనమిక్ సిస్టమ్ అండి బోస్ ఆడియో ఇందులో 8 స్పీకర్స్ బోస్ ఆడియో వస్తుందండి ఇది ఒక స్పీకర్ 4 డోర్స్కి 4 స్పీకర్స్ అండ్ తర్వాత మీకు వెనకాల సబ్ ఊపర్ వస్తుంది విత్ కింద ఇన్బిల్ట్ యాంపిల్తో మనకు యాంప్లిఫైర్తో వచ్చేస్తుందండి సో మీకు ఆన్ మీ రైట్ సైడ్ చూసుకునేసరికి ఏంటంటే టర్నింగ్ ఇండికేటర్స్ ఓఆర్విఎం అంటారు ఎలక్ట్రికల్ మూవబుల్ అడ్జస్ట్మెంట్స్ అండి ఓఆర్విఎమ్స్ ఎలక్ట్రికల్ ఫోల్డబుల్స్ సెంట్రల్ లాకింగ్ రిమోట్ లాకింగ్ 4 పవర్ విండోస్ చైన్ ఏమైతే యాక్సిడెంట్ గా అది లాక్ చేయడానికి చైన్ లాక్ ఇవన్నీ మనకి ఉంటాయండి ఇది మొత్తం కూడా లెదర్ తో డిజైన్ చేయబడింది అంటారా అవును సార్ లెదర్ పోలిస్టర్ అవును సార్ 1 లీటర్ బాటిల్స్ హోల్డర్స్ మొత్తం 4 డోర్స్కి వస్తాయి సార్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ వచ్చేసి బటన్ స్టార్ట్ ఒకటి నార్మల్గా వచ్చింది ఇదేంటండి ఇది స్లిప్పరీ ఆఫ్ అండ్ ఆఫ్ ఆన్ అండ్ ఆఫ్ అది అవును సార్ వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్ అండి సార్ అదేంటంటే మీకు లైక్ ఇది వరకు బేసిక్లో ఏబిఎస్ ఒకటి ఉండేది ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ ఏంటంటే ఏబిఎస్తో పాటు ఈబిడి ఎలక్ట్రికల్ బ్రేకింగ్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ తర్వాత ఎలక్ట్రికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్ విఎస్ఎం సో ఇవన్నీ ఏంటంటే సార్ మెయిన్ సేఫ్టీ వెహికల్ ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నాం అంటే లోపల మనం సేఫ్గా వెళ్ళి డ్రైవ్ చేసి ఉండడం సో ఫస్ట్ ప్రిఫరెన్స్ కోస్ట్ వెహికల్ అండ్ సో మన బిల్ట్ క్వాలిటీ ఫస్ట్ ప్రయారిటీ నెక్స్ట్ వచ్చేసరికి కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ అండ్ టెక్నాలజీ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఇప్పుడు స్టీరింగ్ గురించి మాట్లాడుకుంటే స్టీరింగ్ అంతా కూడా స్పోర్ట్స్ మోడల్ అనేది అర్థమవుతుంది సో ఇందులో ఎలాంటి ఫీచర్స్ వస్తాయి స్టీరింగ్స్లో మనకి ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి సో ఇప్పుడు రెగ్యులర్ కాకుండా ఇప్పుడు లేటెస్ట్ వచ్చేదానికి ఏంటంటే డీ కట్ స్టీరింగ్ వస్తుందండి సో డీ కట్ ఈస్ నథింగ్ బట్ స్పోర్టీ లుక్ సో అదేంటంటే వే ఆఫ్ హ్యాండ్లింగ్ కానీ మనకు డ్రైవ్ కంఫర్ట్ కానీ చాలా బాగుంటుంది సో స్టీరింగ్ కంట్రోల్స్ ఏంటంటే చాలా మోడ్స్ మధ్య మనం స్టీరింగ్లోనే అడ్జస్ట్ చేసుకోవచ్చు సో వెహికల్
వెనకాల డిజిటల్ క్లస్టర్ మీద మీకు వచ్చేసరికి ఏంటంటే బిగ్గెస్ట్ క్లస్టర్ అండి, అది 10.25 ఇంచ్ మల్టీ డిజిటల్ డిస్ప్లే క్లస్టర్ అది. సో ఏంటంటే ఇందులో మీకు మెయిన్ ఫీచర్ ఉందండి, అది వచ్చేసరికి చూడండి బ్లైండ్ వ్యూ అండి. సో అది మనకు లేటెస్ట్ గా ఇందులో అల్కాజాలోనే ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ ఇచ్చారు. మీరు రైట్ ఇస్తే రైట్ సైడ్ ఇండికేషన్, లెఫ్ట్ ఇస్తే లెఫ్ట్ సైడ్ ఇండికేషన్ మీకు క్లియర్ గా వస్తుంది. ఇది దేని సపోర్టబుల్ అంటే మొత్తం 360 డిగ్రీస్ కెమెరా వ్యూ బట్టి, సరౌండెడ్ కెమెరా బట్టి ఇది విజిబిలిటీ వస్తుంది. సో దీన్ని బట్టి మనం ఎప్పుడైనా సిగ్నల్ తీసుకునేటప్పుడు రైట్ ఆర్ లెఫ్ట్ మనం క్లియర్ గా సైడ్ ఎవరైనా ఉన్నారా ఇది అనేది మనం క్లియర్ గా విజన్ చూసుకోవచ్చు కార్ లో. చాలా క్లియర్ విజిబుల్ గా చూసుకోవచ్చు అంటే ఏమన్నా చిన్న ఏమన్నా తెలియని హోల్స్ ఉన్నా, మ్యాన్ హోల్స్ ఉన్నా, ఏమన్నా కట్ చేసుకోవాలన్నా కొంచెం, ఇదేంటంటే లెంగ్ వెహికల్ కాబట్టి సో క్లియరెన్స్ చాలా క్లియర్ చూసుకుని మనం లెఫ్ట్ రైట్ తీసుకొచ్చాం. ఇంకెలా అంటే డిస్ప్లేలో ఇంకెలాంటి ఆప్షన్స్ ఉన్నాయండి దీంట్లో? మెయిన్ మనకు చాలా ఫంక్షన్స్ ఉన్నాయి సార్. ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి డైరెక్షన్స్, తర్వాత కంప్లీట్గా ఫుల్ టైర్ ప్రెజర్ మానిటరింగ్ అంటే టైర్ ప్రెజర్ ఎంత ఉందో చెప్తుంది, కానీ ఇందులో ఏంటంటే కంప్లీట్గా ఏ టైర్లో ఎంత ఉందో కూడా మీకు డిస్ప్లే చూపిస్తుంది. అంటే ఎయిర్ ఎయిర్ అండి, ఎయిర్ ఎంత ఉందో మీకు కంప్లీట్గా డిస్ప్లే చూపిస్తుంది. ప్రతి టైర్ ఇండివిజువల్గా మనకి చూపిస్తుంది. ఇంకా మీకు ఇందులో మెయిన్ థింగ్ వచ్చేసే సార్ బ్లూలింక్ కనెక్టివిటీ అండి. అంటే బ్లూలింక్ అంటే బ్లూలింక్ అంటే ఇస్ కనెక్టింగ్ టెక్నాలజీ కాదు సార్, అది మన మొబైల్తో లింకప్ చేస్తాం. మనం ఏదైతే మన మొబైల్తో లింకప్ చేస్తే, లింకప్ చేసిన తర్వాత మనం ఏమైనా ప్యానిక్ పొజిషన్లో ఉన్నప్పుడు, మనం ఇబ్బందికరమైన పొజిషన్ ఫేస్ చేసినప్పుడు SOS సేవ్ అవర్ సోల్. సో వెరీ ఇంపార్టెంట్ అండి అది. సేవ్ అవర్ సోల్ ఏంటంటే ఇందులో మీ మొబైల్లో మీ మొబైల్ ఆన్లో ఉండక్కర్లేదు, మీకు ఛార్జ్ పొజిషన్లో లేకపోయినా అంటే మాకు కాల్ వస్తా లేదా అనుకుంటారు, మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోవచ్చు ఆ టైంలో, ఆ టైంలో మీ మొబైల్ ఆన్లో ఉండక్కర్లేదు. సో SOS మీ బటన్ నొక్కగానే ఆటోమేటిక్గా మా సర్వర్ ఏదైతే ఉందో మీ మొబైల్ నెంబర్ ఇందులో ఫీడ్ అయి ఉంటుంది అండి. సో నెట్ కనెక్టెడ్, సో ఆటోమేటిక్గా మీకు కాల్ వస్తుంది అండి ఎక్కడి నుంచి సైట్ ద్వారా. డీలర్ నియర్ బై డీలర్షిప్ ఏముందా, ఎమర్జెన్సీగా మీరు ఫస్ట్ ఫీడ్ చేసుకున్న 5 మెంబర్స్కి మీ రిలేటివ్స్, మీ ఫ్రెండ్స్ కానీ, ఎమర్జెన్సీ సర్వీసెస్, ఆంబులెన్స్ సర్వీసెస్ ఒకసారికి అట్ ఎట్ టైం అందరికీ కాల్ వెళ్తుందండి. సో ఇది SOS సేవ్ అవర్ సోల్ అండి. తర్వాత వచ్చేసరికి రోడ్ సైడ్ అసిస్టెన్స్, ఎక్కడైనా మీకు బ్రేక్ డౌన్ అయితే వెహికల్ ఎవరు రెస్పాండ్ అవ్వకపోయినా మీరు దీని చేస్తే ఒక వితిన్ ద 15 మినిట్స్లో మీకు నియర్ బై డీలర్షిప్, మీరు ఎక్కడున్నా మనకు ఓవరాల్గా 20,000+ డీలర్షిప్స్ ఉన్నాయండి. సో సర్వీస్ సెంటర్స్, సో వాళ్ళు నియర్ బై ఎక్కడున్నా మీకు వచ్చి కాంటాక్ట్ అవుతారండి. సో నెక్స్ట్ వచ్చేసరికి బ్లూలింక్. బ్లూలింక్లో ఇదో ఫీచర్ ఏంటంటే మీరు ఎక్కడైనా తెలియని ప్లేస్కి వెళ్ళినప్పుడు మీకు నావిగేట్ చేయడం కానీ మీకు కావాల్సింది అంతా వాయిస్ కమాండ్, కంప్లీట్లీ వాయిస్ కమాండ్ కనెక్టింగ్ టెక్నాలజీ కారణం మీకు ఎక్కడ ఏమి అవసరం ఉన్నా మీకు త్రూ నావిగేట్ చేయడం కానీ, మీకు తెలియని అడ్రస్కి వెళ్తే మీరు వాయిస్ కమాండ్ చేస్తే అది నావిగేట్ చేయడం. సో అన్ని చాలా ఫీచర్స్ ఉన్నాయి ఇందులో. ఏంటంటే స్టార్టింగ్ స్టేజ్, ఇనిషియల్ స్టేజ్లో 45 ఫీచర్స్తో కనెక్ట్ అయ్యి ఇప్పుడు దాన్ని 65 ఫీచర్స్ వరకు వెళ్ళింది. 65 ఫీచర్స్లో ఈ కార్ ఎక్కడ ఉంది, ఎవరు ట్రాక్ చేస్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు లేడీస్ డ్రైవ్ చేస్తున్నారు అనుకోండి, లేడీస్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎవరైనా ఫాలో అవుతున్నారు అన్నప్పుడు వాళ్ళు ఇంటిమేట్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళ ఆ వెహికల్ ట్రాక్ చేయడం, తర్వాత మీరు డ్రైవర్ మెయింటెనెన్స్కి ఇచ్చినప్పుడు డ్రైవర్ ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి ట్రాక్ చేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్న పొజిషన్ నుంచి ఒక జియో ఫెన్సింగ్ అని చెప్పి ఒక బోర్డర్ ఆఫ్ 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ ఎంతైనా మనం సెట్ చేసుకోవచ్చు. ఆ కారు ఆ సరౌండింగ్స్ ఎక్కడైతే మీరు సరౌండ్ చేసిన 2 కిలోమీటర్స్ అయితే రేడియస్, మీరున్న పాయింట్ నుంచి ఆ రేడియస్ ఆఫ్ 2-3 కిలోమీటర్స్ ఎక్కడ క్రాస్ అయినా మీకు ఆటోమేటిక్గా మీ మొబైల్కి అలర్ట్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి మీటర్ డిజిటల్ మీటర్ అయిపోయింది, నెక్స్ట్ మనకు వచ్చేసరికి ఏదైతే మనకి ఇక్కడ స్క్రీన్ వచ్చిందో ఆ స్క్రీన్ గురించి అండ్ దాంట్లో ఉన్న ఆప్షన్స్ గురించి. సో స్క్రీన్ వచ్చేసరికి సార్ బెస్ట్ ఇన్ ద సెగ్మెంట్ అండి, 10.25 ఇంచ్ మనకి హెచ్డి డిస్ప్లే వస్తుందండి. సో ఇందులో ఏంటంటే కంప్లీట్ ఫీచర్స్ విత్ ఫీల్, ఫెదర్ టచ్ ఫీల్ ఉంటుంది. సో ఇందులో మీకు ఏంటంటే మల్టిపుల్ టాస్క్ కీ రోల్ ప్లే చేస్తుందండి, వాయిస్ కమాండ్స్, తర్వాత మీకు వన్ సెకండ్, సో ఆటో గేర్ పెట్టినప్పుడు సో 360 డిగ్రీస్ అండి, బర్డ్ వ్యూ యాంగిల్, సరౌండెడ్ కెమెరాస్ మొత్తం మీకు ఉంటాయి. ఇందులో వచ్చరికి ఫ్రంట్ వ్యూ విత్ స్టీరింగ్ మోల్డెడ్ కంట్రోల్స్ అండి, మీరు ఎటు డ్రైవ్ చేస్తే మీకు అటు రొటేట్ అవుతూ ఉంటుంది. సో లెఫ్ట్ రైట్ కంప్లీట్గా 360 డిగ్రీస్ వ్యూ ఉంటుందండి. సో ఇదేంటంటే టాప్ వ్యూ. సో టాప్ వ్యూలో మీకు
కంప్లీట్గా అంటే నియర్ బై పార్కింగ్ చేసినప్పుడు వెహికల్ టు వెహికల్ టచ్ అవుతుంది లేక మొత్తం అంది మనకు సెన్సార్ అండి. ఇది వచ్చేసరికి లెఫ్ట్ అండ్ రైట్. సో లెఫ్ట్ అండ్ రైట్ సో ఎవ్రీ కార్నర్స్ ఏంటంటే మీకు వ్యూ 360 సరౌండింగ్ వ్యూ ఏంటంటే పార్కింగ్ టైంలో కానీ మీకు విజిబిలిటీ కానీ చాలా క్లియర్గా ఉంటుంది అండి. చాలా ఈజీ టు డ్రైవ్, ఈజీ టు పార్క్ అండి. అంటే దీని నుంచి మనం ఏంటంటే పార్కింగ్ చేసుకున్న ఏదైనా పార్కింగ్ వెహికల్ ఎక్కువ వెహికల్స్ మధ్యలో పార్క్ చేసినా కూడా ఈజీ టు మనం చుట్టూరు మన 360లో ఏముంది ఏంటి అనేది మనం చూసుకుని జాగ్రత్తగా మనం కార్ బయటకు తీసుకోవచ్చు. అవును సార్, కంప్లీట్గా ఏంటంటే కొంచెం లెంతీ వెహికల్ కాబట్టి సో మనకి చాలా క్లియర్గా పార్కింగ్ చాలా ఈజీగా చేయొచ్చు. సో మీకు మల్టీ టాస్క్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ వ్యూస్. ఇది మనకి ఏంటంటే వ్యూ మనం రన్ చేసినప్పుడు కూడా మనం ఈవెన్ దో డ్రైవింగ్ టైంలో కూడా ఇది వ్యూ నొక్కేమంటే మనకి వెనకాల రన్నింగ్ ఏదైతే వ్యూ వస్తుందో అది మనం చూసుకోవచ్చు. వెనకాల ఏమేమి వెహికల్స్ ఉన్నాయో ఇది వ్యూ ఉంటుంది, వ్యూ వెనకాల ఏమి వస్తుందో కూడా చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి ఎలక్ట్రికల్ పార్కింగ్, ఎలక్ట్రికల్ హ్యాండ్ బ్రేక్. ఇది వరకుల్లో కాకుండా లేటెస్ట్ టెక్నాలజీ ఉంది. తర్వాత వచ్చేసరికి ఆటో హోల్డ్ ఏంటంటే మెయిన్ రోజు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా హిల్ స్టేషన్స్ వెళ్తున్నారు, హిల్ స్టేషన్ వెళ్తున్నప్పుడు ఎవరైనా ముందు వెహికల్ ఏమైనా ఆగినప్పుడు ఆ రోల్ అవుతుంది మనకి వెనకాల ఆటో ట్రాన్స్మిషన్లో. మనకి ఏంటంటే వెహికల్ వెంటనే మనం డ్రైవ్ చేసినప్పుడు వెనకాల వెళ్లకుండా ఆటో హోల్డ్ ఉంటుంది అన్నమాట. సో ఒక 5 సెకండ్స్ మీకు వెహికల్ ఆన్ ఉంటుంది. సో వెనక రోల్ అవ్వకుండా క్రీపింగ్ ఫంక్షన్ ఉంటుంది, మీకు ముందరకి వెళ్తే తప్ప వెనక్కి రాదు, దాన్నే మనం ఆటో హోల్డ్ క్రీపింగ్ ఫంక్షన్ అంటాం. సో అది డిస్ప్లే లింక్ ఎలాంటి ఆప్షన్స్ డిస్ప్లేస్లో మీకు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయండి. సో ఎయిర్ ప్యూరిఫైర్, మీకు ఎయిర్ ప్యూరిఫైర్ ఏంటంటే మీకు ఇక్కడ వస్తుంది సార్ ఎయిర్ ప్యూరిఫైర్ కంప్లీట్లో. లోపల ఏమన్నా కొంచెం వైరస్ లాంటివి ఏమైనా ఉన్నా కూడా మీకు ఎయిర్ ప్యూరిఫైర్ ద్వారా ఇంట్లో ఉంటుందండి, ఎయిర్ ప్యూరిఫైర్ అండి కంప్లీట్గా. ఇది ఏంటంటే మోడ్స్, ఆటో మోడ్, నార్మల్ మోడ్, టర్బో మోడ్, మనం దాన్ని బట్టి సెట్ చేసుకోవచ్చండి. ఇది లాక్, మన చిల్డ్రన్స్ ఎవరు దీన్ని మోడ్స్ డిస్టర్బ్ చేయకుండానికి లాక్ అన్లాక్ చేసుకుంటాం. సో ఈ టైప్స్ ఆఫ్ మోడ్స్ మనం చేంజ్ చేసుకుంటూ ఉంటామండి. నెక్స్ట్ ఇది వచ్చేసి పెర్ఫ్యూమ్ కూడా మనకి. సో ఇది ఏంటంటే సార్ పెర్ఫ్యూమ్ మనకి లోపల ఏదైతే ఉందో ఆ పెర్ఫ్యూమ్ లోపల పెట్టుకుంటాం. అది రన్ అయినప్పుడు ఫ్యాను మనకు ఆ డియోడ్రెంట్ ఏదైతే ఉందో అది కొంచెం కారు ప్లెజెంట్గా స్ప్రెడ్ చేస్తూ ఉంటుంది. సో ఫిల్టర్స్ అయిపోయిన తర్వాత మనకి కంప్లీట్ బ్లూలింక్ అండి. దీని గురించి సపరేట్ ఒక మీకు స్టెప్ ఆన్ తీసుకుంటాను. సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఫోన్ కనెక్టివిటీ. ఒకసారి మీ మొబైల్ కనెక్ట్ అయిన తర్వాత కంప్లీట్ మీ హ్యాండ్ ఫ్రీ మొబైల్ అండి. మీరు వైర్లెస్ ఛార్జింగ్ ఉంది ఇక్కడ పోర్టు, వైర్లెస్ ఛార్జింగ్ పోర్టు, తర్వాత టైప్స్ ఆఫ్ ఛార్జింగ్ క్యాప్ ఉందండి. హోల్డర్ పెట్టుకోవచ్చు, యూఎస్బి ఛార్జర్ పెట్టుకోవచ్చు, పెన్ డ్రైవ్స్ పెట్టుకోవచ్చు. ఇది వైర్లెస్ పోర్ట్ అండి ఛార్జింగ్ డివైస్. నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఎఫ్ఎం రేడియో, నెంబర్ ఆఫ్ వీడియోస్ ప్లే చేసుకోవచ్చు, ఇన్బిల్ట్ నావిగేషన్ సిస్టమ్ ఉంది, మీరు ఎక్కడున్నావో చెప్పి ట్రాక్ చేసుకోవచ్చు. మనం టైం సెట్ చేసుకుని నావిగేట్ ఇది మీకు అలర్ట్స్ ఇస్తుంది టైం సెట్ చేసుకుంటే మీరు ఈ టైంకి ఇక్కడ వెళ్ళాలని చెప్పి. సో నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయండి. ఎగ్జాక్ట్లీ అండి, ఎగ్జాక్ట్లీ మొత్తం అన్ని మీకు వర్కింగ్ ఉంటుందండి, ఇన్బిల్ట్ నావిగేషన్. సో ఇందులో మెయిన్ వచ్చేసరికి బోస్ ఆడియో అండి. ఒకసారి ఆడియో వచ్చేసరికి ప్రీమియం ఉంటుంది, ఇది బెస్ట్ ఇన్ సెగ్మెంట్ బయట మార్కెట్లో దేంట్లోనే లేదు. ఇది అంటే కాంపిటేటివ్ డివైస్, కాంపిటేటివ్ వెహికల్స్లోనే డాష్ బోర్డ్ వచ్చేసరికి ప్రీమియం మీకు లెదర్ ఫినిష్తో వస్తుంది సార్ డాష్ బోర్డు. ఇది హీటింగ్ బోర్డ్, హీటింగ్ బోర్డ్ మీకు వచ్చేసరికి ఎయిర్ బ్యాగ్, ఫస్ట్ ఎయిర్ బ్యాగ్, సెకండ్ ఎయిర్ బ్యాగ్ అండి. సో ఏదైతే మనం కూర్చున్నామో అది థర్డ్ ఎయిర్ బ్యాగ్, మీ ఈ రెండు స్పైనల్ కోసం సపోర్ట్. ఈ థర్డ్ ఎయిర్ బ్యాగ్ యాజ్ యూజువల్, ఫోర్త్ ఎయిర్ బ్యాగ్, అలాగే ఫిఫ్త్ ఎయిర్ బ్యాగ్ సైడ్ కర్టెన్స్ వస్తాయి. ఇది ఒక లెఫ్ట్ అండ్ రైట్ కంప్లీట్, మొత్తం కంప్లీట్గా 6 ఎయిర్ బ్యాగ్స్ ఫుల్లీ మనకి సేఫ్ అండి, సేఫ్టీ అండి. మనకి ఈ ఆప్షన్స్ ఏమైనా చేంజ్ చేయనియా మొత్తం కింద ఏసీ వెంట్స్? ఏసీ ఏంటంటే సార్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు మన ఇంట్లో ఏసీ ఉంటే మనం 1 టన్, 1.5 టన్తో క్యాలిక్యులేట్ చేసుకుంటాం, అలాగే దీని సీసీస్లో క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే మన ఇంట్లో 1.5 టన్ ఏసీ ఎంత కెపాసిటీ మన చిల్ కూల్ ఇస్తుందో ఇది కూడా అంతే కెపాసిటీ, 125 సీసీస్ అంటాం అండి కెపాసిటీస్. సో ఇది మీకు ఏంటంటే ఫుల్లీ టెంపరేచర్ ఆటోమేటిక్ అండి, ఎఫ్ఏటీసీ కంప్లీట్గా. మీకు మోడ్స్ ఫుల్ ఆటోమేటిక్ సెట్ చేసుకోవడం, ఆటోమేటిక్ బట్టి ఫ్రంట్ రేర్ మీకు ఫాగ్ క్లియర్ చేయడం కోసం, రేర్ మీకు చలికాలం కానీ వర్షాకాలంలో కానీ ఫాగ్స్ క్లియర్ చేస్తే ఆటోమేటిక్గా లోపల వేపర్ వస్తుంది అది క్లియర్ చేయడానికి. సో ఇదేంటే మోడ్స్ అండి, ఫ్రంట్ అండ్ రేర్ మోడ్స్ మారుతూ ఉంటాయండి. ఇదేంటంటే టైప్స్ ఆఫ్ మోడ్స్ అంటే వే ఆఫ్ ఎయిర్ మనకు బ్లో అవ్వడానికి డైరెక్షన్స్ మాట సార్. కంప్లీట్గా ఫుల్లీ టెంపరేచర్ ఆటోమేటిక్ కంట్రోల్. నెక్స్ట్ మనం గేర్ సిస్టమ్ విషయానికి వస్తే,
సో కమింగ్ టు ద పాయింట్ ఏంటంటే సార్, ఇప్పుడు ఇది ఆటో డివైస్ అండి. సో మనకి టూ ట్రాన్స్మిషన్స్ వస్తాయి, ఒకటి ఆటోమేటిక్ అండ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఇది వచ్చేసరికి మాత్రం ఇది ప్లాటినం ఆటో ఆప్షన్ అండి ఇది. సో ఇది ఏంటంటే మీకు ఆటో ట్రాన్స్మిషన్ గేర్, 6-speed ఆటో వస్తుంది డీజిల్. సో ఇదేంటంటే పార్క్ మోడ్ సార్, ఇది పార్క్ పెట్టినప్పుడు మీరు ఆటోమేటిక్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి రివర్స్ మోడ్ పెట్టుకుంటాం. రివర్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఈ ఏదైతే విజిబిలిటీ ఉందో ఈ స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి సార్, మీరు స్టీర్ కంట్రోల్ చెప్పినప్పుడు కూడా అదే డైమెన్షన్లో వచ్చి మీకు పార్క్ అవుతుంది. ఇది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇది మనం యాక్చువల్గా ఇది డైమెన్షన్, ఇది మన వెహికల్ ఎటే రొటేట్ అవుతుంది అదే డైమెన్షన్ వెళ్ళి పార్క్ అవుతుంది. దీని స్టీరింగ్ మోడల్ కంట్రోల్స్ అండి. ప్రతి వెహికల్లో మీకు రివర్స్ క్యామ్ ఉంటుంది, కానీ ఈ అడాప్టివ్ సెన్సార్స్ మాత్రం ఉండవండి. సో స్టీర్ కంట్రోల్స్ ఉండవు. నెక్స్ట్ వచ్చేసరికి ఇది న్యూట్రల్ అండి. మీరు ఎప్పుడు రెస్ట్ పొజిషన్ ఉన్నప్పుడు న్యూట్రల్లో పెట్టుకుంటాం. ఇది వచ్చేసరికి డ్రైవ్ మోడ్. డ్రైవ్ మోడ్లో పెట్టినప్పుడు మీరు ఆటో డ్రైవ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు దీన్ని మనం ఇలా ఎస్లో పెట్టే మాన్యువల్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో మీకు ఏమన్నా అలర్ట్ ఓవర్టేక్ చేయాలన్నా ఏంటంటే ఫస్ట్ గేర్, సెకండ్ గేర్, థర్డ్ గేర్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ అని చెప్పి మనం లైక్ మాన్యువల్లాగా డ్రైవ్ చేయొచ్చండి. ఏ టైంలో ఏ గేర్ వేస్తే మీకు ఒక డ్రైవ్ ఎంజాయ్ చేస్తూ అలాగ మనం డ్రైవ్ చేయొచ్చు. లేదు ప్రెజెంట్ డ్రైవ్ చేయండి, డ్రైవ్ మోడ్లో పెట్టుకుంటే మీరు డ్రైవ్ చేసుకుంటే వెళ్ళచ్చు. నెక్స్ట్ ఏంటంటే సార్, డ్రైవ్ అండ్ ట్రాక్షన్ కంట్రోల్ సార్. సో ఇదేంటంటే మీకు, సో ఒకసారి డిస్ప్లే చూడండి. సో అది డ్రైవ్ మోడ్ సార్. సో మనం డ్రైవ్ మోడ్లో పెట్టినప్పుడు స్నో మోడ్ డ్రైవ్స్లో మనకు నెంబర్ ఆఫ్ మోడ్స్ ఉంటాయి. డ్రైవ్లో కంఫర్ట్, ఎకో, స్పోర్ట్. సో ట్రాక్షన్ వచ్చేసరికి స్నో, శాండ్, మడ్. సో ఇవి మనకి వచ్చే ఆప్షన్స్ అండి. సో డ్రైవ్ మోడ్లో పెట్టినప్పుడు ఏంటంటే కంఫర్ట్గా వెళ్ళినప్పుడు కంఫర్ట్ జోన్, ఎకో మోడ్, స్పోర్ట్స్ మోడ్. డ్రైవ్ బట్టి మనం అది మార్చుకుంటూ ఉంటామండి. సో ట్రాక్షన్ కంట్రోల్ ఏంటంటే స్నో, వర్షం పడినప్పుడు కానీ మంచులో వెళ్తున్నప్పుడు అది పెట్టుకోవచ్చు అండి. శాండ్, ఇసుకలో వెళ్తున్నప్పుడు, తర్వాత మడ్ కొంచెం హెవీ రోడ్స్ అంటే హాఫ్ రోడ్స్కి వెళ్తున్నప్పుడు. సో టైప్ ఆఫ్ ఫంక్షన్స్ ఏంటంటే స్పోర్ట్ మోడ్ అంటే కొంచెం సమ్ మోడ్ స్పోర్ట్స్ మోడ్లో పెట్టుకున్నప్పుడు ఆ డ్రైవ్ మనకి మారుతుందండి. తర్వాత డ్రైవ్. సో అది ఎలా మారుతుంది అంటే వే ఆఫ్ రొటేటింగ్ వీల్ అన్నది తేడా వస్తుందండి. సో స్నోలో వెళ్తే నీటిలో వెళ్తే ఎలాగ మూవ్ అవ్వాలి టైర్, శాండ్లో వెళ్తే ఎలా వస్తుంటుంది. సో టైప్స్ ఆఫ్ రొటేట్ దాన్ని బట్టి మనకు అది మారుతూ ఉంటుందండి. సో ఇది ఆర్మ్ రెస్ట్ అండి. ఆర్మ్ రెస్ట్ విత్ స్టోరేజ్ ఉంటుంది. ఇది వచ్చేసరికి ఆర్మ్ రెస్ట్ అండ్ స్టోరేజ్ విత్ ఇది ఎయిర్ ప్యూరిఫైర్ ఉంటుందండి. ఇందులో ఫిల్టర్స్ మనం ఇక్కడ నుంచే చేంజ్ చేసుకోవచ్చు ఫిల్టర్స్. సో ఇది ఏంటంటే ఎయిర్ ప్యూరిఫైర్ విత్ డిజిటల్ డిస్ప్లే అండి. సో డిజిటల్ డిస్ప్లే ఏంటంటే మీరు ఏదైతే స్క్రీన్లో ఉన్నా వెనకాల కూర్చున్న వాళ్ళు కూడా దీన్ని మానిటర్ చేసుకోవచ్చు. ద మెయిన్ ఇదేంటండి, ఇది దాని ఫీచర్. ఇప్పుడు మీరు డ్రైవ్ చేస్తూ ఉంటారు, దాన్ని స్క్రీన్లో మార్చాల్సి ఉంది. వెనకాల కూర్చున్న వాళ్ళు కూడా దీని ఫీచర్స్ మార్చుకోవచ్చు అండి. ఇది చైల్డ్ లాక్ అండి. ఇది మనం 5 seconds హోల్డ్ చేసుకుంటే దాని లాక్ రిలీజ్ అవుతుంది. సో దీన్ని బట్టి మీరు మోడ్స్ మార్చుకోవచ్చు. చూడండి, నార్మల్ మోడ్, టర్బో మోడ్ అండ్ ఆటో మోడ్. లోపల ఉండే కండిషన్స్ బట్టి లైక్ మన ఇంట్లో ఏదైతే ఎయిర్ ప్యూరిఫైర్స్ ఉంటాయో సో దానిలాగా ఈ మోడ్స్ మార్చుకుండొచ్చు. ఇది పవర్ ఆన్ ఆఫ్ అండి. సో తర్వాత మీకు ఏమైనా ఫిల్టర్స్ బట్టి ఏంటంటే ఇక్కడ మీకు ఇండికేషన్ చూపిస్తుంది. ఇక్కడ గ్రీన్ అంటే హెల్దీగా ఉంది. సో ఇది ఎల్లో టర్న్ అవుతాయి. సో సమ్ మోడ్ డస్ట్. సో ఏదైతే ఫీచర్స్ చెప్పానో అది ఫీచర్స్ వెనకాల వాళ్ళు కూడా మార్చుకోవచ్చు, మానిటర్ చేసుకోవచ్చు దీనికి. అంటే నెక్స్ట్ బ్యాక్ కూర్చున్న వాళ్ళు అంటే డ్రైవర్ సీటింగ్ బ్యాక్ కావచ్చు, వాళ్ళ బ్యాక్ కావచ్చు. లాస్ట్ ఎలాంటి ఫీచర్స్? సార్ ఇప్పుడు ఫస్ట్ రో వచ్చేసరికి డ్రైవర్ అండ్ కో ప్యాసింజర్. సో సెకండ్ రో వచ్చేసరికి కూడా మీరు చాలా కంఫర్ట్గా ఉంది. చూడండి, ఇది క్యాప్టెన్ సీట్స్ అంటాను సార్. ఇవి క్యాప్టెన్ సీట్స్ విత్ ఐసోఫ్లిక్స్ ఉంటుందండి. ఐసోఫ్లిక్స్ ఏంటంటే మీకు కిట్స్ ఉన్నప్పుడు వాళ్ళకి సపరేట్గా ఒక బకెట్ లాంటిది ఉంటుంది, దాన్ని ఐసోఫిక్స్ అంటామండి. సో సేఫ్టీగా కూర్చోడానికి, కదలకుండా కూర్చోడానికి. ఈ సెకండ్ ఏంటంటే సార్, ఈ సెంటర్ ఆర్మ్ రెస్ట్ విత్ ఇది కూడా మీకు ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ అండి. మీకు కప్ హోల్డర్స్ పెట్టుకోవచ్చు, ఎక్కడ పడితే అక్కడ మీరు కప్ హోల్డర్స్. ఈ పాయింట్ ఏంటంటే వైర్లెస్ ఛార్జింగ్, ఇది కూడా వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ మనం చేసుకోవచ్చు అండి. సో ఏదైతే ఉందో మొబైల్ ఇక్కడ పెడితే అది ఛార్జ్ అవుతుందండి. ఆటోమేటిక్గా మీకు వైర్లెస్ ఛార్జింగ్ పోర్ట్ వస్తుందండి. ఇది కూడా మనకి స్టోరేజ్. ఓకే. సో అది వెనకాల సెకండ్ రో వాళ్ళకి. ఓకే. లెగ్ స్పేస్ ఎంత ఉంటుందండి బ్యాక్ సైడ్? మీకు ఎంఎంస్లో చెప్పాలంటే
12-30 mm వరకు మనకి లెగ్ స్పేస్ బాగుంటుంది అండి. చాలా బాగా ఇచ్చారు. టైప్స్ ఆఫ్ అంటే స్ప్లిట్ ఇచ్చారు సార్, అంటే ఒకటే సీట్స్ ఇవ్వకుండా 60-40 స్ప్లిట్. ఎప్పుడైనా మనకి బ్యాక్ సైడ్ కూడా థర్డ్ రో వచ్చేసరికి కూడా మీకు చాలా కంఫర్ట్ గా కూర్చోవచ్చు. ఏంటంటే ఎస్యూవీలో మనం ఫ్రంట్ సెకండ్ ఫస్ట్ సెకండ్ రోస్ కి ఇచ్చిన ఇంపార్టెన్స్ లాస్ట్ రో కి కనపడదు. యాక్చువల్లీ ప్రతి ఎస్యూవీలో చేసేది అదే, లాస్ట్ లో కూర్చున్న వాళ్ళకి కొంచెం ఇరుగ్గా కూర్చోవడం లేకపోతే ఇన్ అండ్ అవుట్ అవడానికి కొంచెం అన్కంఫర్ట్ గా ఫీల్ అవుతుంటారు. సో మీ దాంట్లో ఎలా ఉంది ఇప్పుడు అల్కజార్? అదే సార్, బేసికల్ గా ఒక్కొక్కరు పర్సనాలిటీ ఉంటుంది సార్. సో థర్డ్ రో ఏంటంటే చిన్న సిట్టింగ్ కి ఎక్కువ అనుకుంటారు, కానీ పెద్దవాళ్ళు కూర్చోడానికి కూడా మనకు కంఫర్ట్ ఉంటుంది అని. అంటే డైరెక్షన్స్ స్ప్లిట్ ఇచ్చారండి, 50-50 ఇచ్చాడు, 60-40 ఇచ్చాడు. తర్వాత మీకు అడ్జస్ట్మెంట్స్ టైప్స్ ఆఫ్ సింగిల్ టచ్ ట్రిపుల్ టిప్ అంటే దాన్ని ఎలా టచ్ చేయగానే మాకు ఈజీగా ట్లిట్ అవ్వడం, సో ఈజీగా చాలా లాగ్ దిగడానికి చాలా ఈజీగా ఉన్నాం. ఇన్ అండ్ అవుట్, ఇన్ అండ్ అవుట్ బాగా చాలా ఈజీగా ఉంటుంది. తర్వాత థై సపోర్ట్ చాలా బాగుంటుందండి. సో థై సపోర్ట్ ఎప్పుడైతే మనకి క్వశ్చన్ బాగుంది థై సపోర్ట్ ఉందో, మనకి లాంగ్ జర్నీ చేసేటప్పుడు కూడా కాళ్ళు నొప్పి రావు. సో అది ఇంకోటి ఏంటంటే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ విషయానికి వస్తే మీరు 6 ఎయిర్ బ్యాగ్స్ అన్నారు కదా, సో మ్యాగ్స్ వరకు అంటే కర్టెన్ ఎయిర్ బ్యాగ్ తప్పించి మ్యాగ్స్ మొత్తం ఫ్రంట్ రెండు సీట్లకి ఉంది. సో అది ఎమర్జెన్సీ కాబట్టి ఫ్రంట్ వాళ్ళకి కంపల్సరీ సేఫ్టీ ఉండాలి. సో వెనకాల వాళ్ళకి సేఫ్టీ ఎలాగా, ఓన్లీ కర్టెన్ బ్యాగ్స్ అయినా ఎంతవరకు కర్టెన్ బ్యాగ్స్ ఆపరేట్ చేయాలి? అదే సార్, మెయిన్ థింగ్ ఏంటంటే ఎయిర్ బ్యాగ్స్ సమ్మర్ సేఫ్టీ సార్. ముందర ఎయిర్ బ్యాగ్స్ కన్నా మనకు కావాల్సింది బిల్ట్ క్వాలిటీ. బిల్ట్ క్వాలిటీ ఏంటంటే 75% హై మోల్డెడ్ స్టీల్ అండ్ ఇప్పుడు మన క్రెటా వర్క్ కూడా 72%, ఇప్పుడు ఇప్పుడు 75% అండ్. సో దానికి బిల్ట్ క్వాలిటీ ఉన్నంత వరకు లోపల ఒక సేఫ్టీ చూసుకోకలేదు సార్. సో ఏంటంటే మెయిన్ మనకి వచ్చేసరికి డిపెండ్స్ అపాన్ పిల్లర్స్ అంటాం అండి దీన్ని. దీన్ని పిల్లర్ ఏ బీసీ త్రీ పిల్లర్స్ మీద కన్సిడర్ చేస్తాం. ఎప్పుడైతే హై మోల్డెడ్ స్టీల్ హెచ్ఏఎస్ఎస్ అంటారండి దాన్ని, బిల్ట్ క్వాలిటీ బట్టి డిపెండ్ అయి ఉంటుంది సార్. ఇంకా సేఫ్టీ ఏదైతే ఉందో మెయిన్ ఏబిఎస్ ఈబీడీ, మీరు ఎంత ఒక 150-160 స్పీడ్ వెళ్ళినప్పుడు కూడా బ్రేక్ వేస్తే వెహికల్ స్టెబిలిటీగా ఉండడం. సో ట్రాక్షన్ కంట్రోల్ ఏంటంటే మీకు స్కిప్ అవ్వకుండా ఉండడం. సో ఇవన్నీ మనకి ఔటర్కి వచ్చిన లోపల సేఫ్టీ మాత్రం 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయండి. తర్వాత బిల్ట్ క్వాలిటీ మెయిన్ ఇంపార్టెంట్, క్వాలిటీ కొంచెం స్ట్రాంగ్ స్ట్రాంగ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏదైతే టాప్ రూఫ్ ఏదైతే ఉందో ఓపెన్ రూఫ్, సో దీని గురించి అంటే దీంట్లో ఏమన్నా సెపరేట్ ఏమన్నా చేంజెస్ ఏమన్నా జరిగినాయా, లేకపోతే సేమ్ మనకి క్రిటాలో ఇంతకు ముందు అయితే ఫుల్ క్రిటా అయితే మొత్తం విండో ఓపెన్ అవుతుంది, సో ఇందులో ఆఫ్ అయినా లేకపోతే ఫుల్ విండో ఓపెన్? లేదు సార్, దీన్ని యాక్చువల్గా అంటే సన్ రూఫ్లో 2 టైప్స్ ఉంటుంది, ఒకటి నార్మల్ సన్ రూఫ్, ఒకటి ఎలక్ట్రికల్ పెనారామిక్ సన్ రూఫ్ అని. సో పెనారామిక్ సన్ రూఫ్ అంటే ఈ ఉన్న సెగ్మెంట్స్లో ఇదే బిగ్గెస్ట్ సన్ రూఫ్ అండి. ఈవెన్ దో ఇది కంపేర్ చేసుకుంటే మనకి MGతో కంపేరింగ్ ఉంది ప్రజెంట్ వెహికల్, అది సేమ్ ఇది కూడా అంతేనండి, మీకు పెనారామిక్ సన్ రూఫ్ ఉంటుందండి. సో ఇది బెస్ట్ ఇన్ సెగ్మెంట్ సార్, ఇది ఉన్న దాంట్లో ఎక్కువ ఓపెన్. ఎక్స్టీరియర్లో వచ్చేసరికి మెయిన్ పార్ట్ అంటే ఫ్రంటే చూస్తారు మనకి, యాక్చువల్ కార్కి అందమే ఫ్రంట్. సో ఫ్రంట్ లుక్ ఎలా ఎలా డిజైన్ చేశారు? సో ఫ్రంట్ లుక్ వచ్చేసరికి ఏంటంటే సార్, ఇది ప్యాలసైడ్ అని చెప్పి మనకి ఒక లగ్జరీస్ వెహికల్ ఉంది సార్, ఇట్ కమ్స్ విత్ హ్యూండాయ్ అండి. సో అందేసరికి గ్రిల్ వచ్చేసరికి కేస్ కట్ గ్రిల్, ఆ లుక్ అగ్రెసివ్ లుక్ ఉంటుంది, సో హెవీ లుక్. తర్వాత వచ్చేసరికి మీకు డే అండ్ నైట్ రన్నింగ్ ల్యాంప్స్ అండి, డే అండ్ నైట్ రన్నింగ్ ల్యాంప్స్. సో అవతల వాళ్ళకి ఫోకస్గా ఉండడానికి డే అండ్ నైట్ సేఫ్టీ వరకు ప్రయో బీమ్ హెడ్ ల్యాంప్స్. సో నెక్స్ట్ అప్డేటెడ్ వర్షన్ ఆఫ్ ఈ వరకు ప్రొజెక్ట్ హెడ్ ల్యాంప్స్ ఉంటే నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి ట్రయో బీమ్ హెడ్ ల్యాంప్స్, 3 ఫోకస్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసరికి 18-inch డైమండ్ కట్ అలాయ్ వీల్స్ అండి, విత్ 4 డిస్క్స్ అండ్ డిస్క్ బ్రేక్స్ వస్తాయి. ఇది డైమండ్ కట్ అలాయ్ వీల్స్, 18-inch అలాయ్ వీల్ వస్తుంది అండి. తర్వాత స్టెప్ రన్నింగ్ బోర్డ్ అండి. తర్వాత వచ్చేసరికి మీకు ఎలక్ట్రికల్ ఓఆర్ఎం కింద మీకు ప్రొజెక్టెడ్ లైట్ వస్తుంది విత్ లోగో, హ్యూండై లోగో, మీకు ప్రొజెక్టర్ హ్యూండై లోగో వస్తుంది అండి. వెల్కమింగ్ ఫంక్షన్, సో 360 డిగ్రీస్ కెమెరాస్ పక్కన మీకు ఇక పక్కన ఇది వస్తుంది అండి, ఎలక్ట్రికల్ మీకు ప్రొజెక్టింగ్ హ్యూండై లోగో కూడా వస్తుంది అండి, కింద లైట్ ఉంటుంది, వెల్కమింగ్ ఫంక్షన్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రంట్ రో అండి. సో సీట్స్, సో నెక్స్ట్ వచ్చేసరికి తర్వాత మీకు లాంగ్ రేంజ్ సెకండ్ డోర్ లాంగ్ రేంజ్ అండి. సో తర్వాత మీకు వెనకాల ఫుట్ ఎక్కి మనకు వెళ్ళడానికి థర్డ్ రో సీటింగ్కి వెళ్ళడానికి సింగిల్ టచ్ మీకు చాలా సింపుల్గా ఫిన్ టిప్ టంబుల్ ఉంటుందండి.
సో థర్డ్ రో ఎక్కడ వెళ్ళడానికి వన్ ట్రిప్ సింపుల్ గా మీరు గేట్ ఇన్ గేట్ అవుట్ అవ్వచ్చు, కస్టమర్స్ ఫ్లెక్సిబుల్ గా ఈజీగా వెళ్ళచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి రేర్ ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ ఉంటుందండి. ఎమర్జెన్సీ స్టాప్ ఏంటంటే మీరు మామూలుగా బ్రేక్ వేసే విధానం వేరు, ఎమర్జెన్సీగా సడన్ గా ఎవరైనా బ్రేక్ వేస్తే సిచ్యువేషన్ బట్టి అప్పుడు ఏంటంటే ఈ హెడ్ లైట్స్ ఏదైతే ఉన్నాయో ఎక్కువ టైమ్స్, సో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఎక్కువ డేంజర్ లైట్ లాగా మనకి ఎక్కువ టైం ఈ బ్లింక్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటంటే ఇది హనీ గ్రిల్ టైప్, హంబుల్ హనీ గ్రిల్ టైప్. సో ఇది నైట్ టైం చాలా ఎల్ఈడి టెయిల్ ల్యాంప్, సో ఎల్ఈడి టెయిల్ ల్యాంప్ నైట్ టైం చాలా ఫోకస్ గా ఉంటుంది. సో బూట్ స్పేస్ వచ్చేసరికి ఆఫ్టర్ థర్డ్ డే సిట్టింగ్ 180 లీటర్స్ ఉందండి. సో 180 లీటర్స్ మీకు టూల్ కిట్, మీకు స్టెప్ని వచ్చేసరికి కింద ఉంటుందండి, ఎక్సిస్ స్టెప్ని 17 ఇంచ్ స్టెప్ని వస్తుంది. సో ఇది టూల్ కిట్, మీకు ఎప్పుడైనా లాంగ్ జర్నీ వెళ్ళినప్పుడు టూర్ రేస్ ఉన్నప్పుడు ఇది మీకు కంప్లీట్గా 50-50 స్ప్లిట్. సో ఏనాగా అడ్జస్ట్ చేసుకోవచ్చు, మీకు హెడ్ రెస్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. సో లాంగ్ వెళ్ళినప్పుడు ఇది ఇలా కంప్లీట్ చేసుకోవచ్చు సార్. ఇందులో కూడా ఛార్జింగ్ పాయింట్స్, వెంటిలేటర్స్, ఏసీ వెంట్స్, కప్ హోల్డర్స్, బాటిల్ హోల్డర్స్, ఇది కూడా మీరు రొటేట్ చేసుకోవచ్చు. స్పోర్ట్స్ ఎక్కువ తీసుకోవచ్చు అండి, 50-50 స్విచ్ చేసుకోవచ్చు. తక్కువ మంది ట్రావెల్ చేసి మనకి స్పీడ్ రెగ్యులేట్ కూడా మనం చేసుకోవచ్చు, ఏసీ బ్లోయర్స్ ఇక్కడ అంటే లాస్ట్ రో లో కూడా ఇన్ లాస్ట్ రో లో ఇండివిజువల్ థర్డ్ రో వచ్చేసరికి మీకు ఛార్జింగ్ పోర్ట్స్, యూఎస్బి పోర్ట్స్, 2 యూఎస్బి పోర్ట్స్ ఇచ్చాడు. సో మీరు ఛార్జింగ్ పెట్టుకోవాలని చాలా ఈజీగా ఇద్దరు కూర్చున్నా ఫ్లెక్సిబుల్ గా పెట్టుకోవచ్చు. ఇక్కడ కూర్చుంది, ఇక్కడ కూర్చుంది. సో ఎయిర్ మీకు కావాల్సినట్టు మీరు ఫ్లెక్స్ చేసుకోవచ్చు. సో ఫ్రంట్ ఆటోమేటిక్ అడ్జస్ట్మెంట్, సో ఫ్రంట్ మనం క్యామ్ ఉంటుందండి, సో డిజిటల్ హెచ్డి క్యామ్ వస్తుంది. తర్వాత డిఫాగర్ లైన్స్ ఏంటంటే దీని ఫంక్షనింగ్ ఆటో డిఫాగర్ లైట్ హీటింగ్ ఉంటుంది. మీకు ఎప్పుడైతే ఫాగ్ మీకు ఎండాకాల వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ మీకు వచ్చినప్పుడు ఇక్కడ ఫాగ్ క్రియేట్ అవుతుంది. ఇందులో నుంచి ఎలక్ట్రికల్ వే లైన్స్ అనేవి ఇందులో నుంచి ఎలక్ట్రికల్ వేవ్స్ పాస్ అయ్యి మీకు హీట్ జనరేట్ అవుతుంది, అప్పుడే క్లియర్ అవుతుంది ఇక్కడ ఫాగ్. తర్వాత బ్యాక్ సెన్సార్స్ ఉంటాయి, సో బ్యాక్ పార్కింగ్ సెన్సార్స్. సో ఇది రేస్ కెప్లెట్స్, దీనివల్ల లుక్ చాలా అగ్రెసివ్ గా ఉంటుంది. సో బ్యాక్ వైబర్ అండి. నెక్స్ట్ మనం షార్క్ ఫిన్ యాంటీనా, సో ఫర్ ఏరోడైనమిక్ షేప్ ని కట్ చేస్తుంది. నెక్స్ట్ మనం ఫ్రంట్ వచ్చేసరికి ఫ్రంట్ సిట్టింగ్ సంబంధించి ఆటోమేటిక్ అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి కదా, సో దాని ఫీచర్స్ ఒకసారి చూద్దాం. సో ఇది డార్క్ క్రోమ్ అండి, ఇది ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్. సో ఇది కీలెస్ ఎంట్రీ, స్మార్ట్ కీలెస్ ఎంట్రీ, మన కీ మన జేబులో ఉన్న మన కీలెస్ ఎంట్రీ అవ్వచ్చు. ఇదేంటంటే ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్, 8-way ఎలక్ట్రికల్. సో ఇదేంటంటే కంప్లీట్గా 1-way, 2-way, 3-and-4, 5 మొత్తం ఎలక్ట్రికల్ అండి. మొత్తం 8-way కూడా ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ మొత్తం 8-way ఎలక్ట్రికల్ వస్తుంది. సో సైమిల్టేనియస్గా అప్ అండ్ డౌన్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మీరు హెడ్ పోర్షన్ సప్లై చేస్తుంది, సో సైమిల్టేనియస్గా అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటారు. సో మెయిన్ థింగ్ ఏంటంటే తర్వాత బోస్ ఆడియో, సో 8 స్పీకర్స్ బోస్ ఆడియో వస్తుంది విత్ సబ్ ఊఫర్. సో ఫ్రంట్ స్పీకర్స్ బ్యాక్ 2 స్పీకర్స్ వస్తుంది, మీకు ఫ్రంట్ యాంప్ ఉంటుందండి, తర్వాత బ్యాక్ వచ్చేసరికి సబ్ ఊఫర్ ఉంది ఒకటి. సో హుండాయ్ అల్కజా కంప్లీట్ రివ్యూ డీటెయిల్ గా మాకు చెప్పారు. సో దీని ఆన్రోడ్ ప్రైస్ ఎంత పడుతుంది, మైలేజ్ ఎలా ఉంది, ఏంటి? బేసికల్ గా మనకి అల్కజా లో వచ్చేసరికి 3 సెగ్మెంట్స్ ఉన్నాయి. సో ఒకటి ప్రెస్టేజ్, ప్లాటినం, సిగ్నేచర్, 3 వేరియంట్స్ మనకి ఉన్నాయి. సో ఇందులో 7 సీటర్ ఉన్నాయి, 6 సీటర్స్ ఉన్నాయి. సో కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మనం అది అసైన్ చేస్తాం. సో 7 సీటర్ లో మీకు స్టార్టింగ్ రేంజ్, పెట్రోల్ 7 సీటర్ స్టార్టింగ్ రేంజ్ వచ్చేసరికి 90,87,000 నుంచి ఉంది. సో యాజ్ యూజువల్ 6 సీటర్ పెట్రోల్ వచ్చేసరికి మీకు స్టార్టింగ్ రేంజ్ 20 లాక్స్ నుంచి ఉంది. 20 లాక్స్ యాజ్ యూజువల్ గా మీకు డీజిల్ కూడా 7 సీటర్ యాజ్ యూజువల్ గా 19,88,000 నుంచి ఉంది. ఎప్పుడైతే ఎక్స్షోరూమ్ 10 లాక్స్ దాటిందో కస్టమర్ ఖచ్చితంగా 14% లైఫ్ ట్యాక్స్ గవర్నమెంట్ పే చేస్తాం. దాంతో పాటు
త్రీ ఇయర్స్ ఫస్ట్ ఇయర్ నిల్ సెకండ్ ఇయర్ థర్డ్ పార్టీ త్రీ ఇయర్స్ ఇన్సూరెన్స్ ఉంటుంది. దాంతో పాటు రిజిస్ట్రేషన్ ఫాస్ట్ ట్యాగ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీ హుండై షోరూమ్ నుంచి ఎలాంటి సర్వీసెస్ ఇస్తారు కస్టమర్ కి? సార్ అది కంపెనీ సార్, హ్యుండై మీకు కంపెనీ నార్మ్స్ ప్రకారం మీ ఇందాక చెప్పినట్టు 1.5 వారంటీ ఉంది. 1.5 వారంటీ కస్టమర్ చేసుకున్న తీసుకున్న సెలక్షన్ బట్టి వాళ్ళు 1.5 వారంటీ బట్టి మా 1.5 వారంటీ ఫిక్స్ చేస్తాం సార్. సో 1.5 వారంటీ తీసుకోవడం అంటే ఎట్లా? 1.5 వారంటీ అంటే 1.5 వారంటీ అంటే సార్ ఇప్పుడు ఇన్సూరెన్స్ అంటే కంప్లీట్ బాడీ, సో బాడీకి ఏదైనా ఇన్సూరెన్స్ ఉంటుంది. వారంటీ అండర్ వారంటీలోకి ఏ వెళ్తాయంటే మ్యానుఫాక్చర్ డిపెండ్ అంటే కాంపోనెంట్స్, ఎలక్ట్రికల్ ఆర్ వైరింగ్ వాటర్ మేబీ కాంపోనెంట్స్, ఇంజిన్ సైడ్ ఏదైతే ఉందో అవి అందరూ వారంటీలోకి వెళ్తాయి. సో అవన్నీ వారంటీ సెక్షన్. ఇన్సూరెన్స్ సెక్షన్ ఏంటంటే అవుటర్ బాడీ ఏమైనా ఫిజికల్ డ్యామేజ్ అది ఇన్సూరెన్స్ క్లైమ్ సార్. సో నెక్స్ట్ ఫైనాన్స్ విషయానికి వస్తే ఫైనాన్స్ ఎలా కన్సిడర్ చేస్తారు? ఫైనాన్స్ కన్సిడర్ ఏంటంటే సార్ అన్ని బ్యాంక్స్ మనకు టై అప్ సార్, ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఎవ్రీథింగ్, తర్వాత నేషనలైజ్డ్ బ్యాంక్స్ అండి, తర్వాత ప్రైవేట్ బ్యాంక్స్ వచ్చేసరికి హెచ్డిఎఫ్సి, యాక్సిస్, ఐసిఐసి, ఎవ్రీథింగ్ బ్యాంక్. మన కస్టమర్ ప్రొఫైల్ బట్టి మనమే ఈజీగా లోన్ ప్రాసెస్ చేస్తాం. బయట వేరే దానికి వెళ్తే మేము వాళ్ళు కస్టమర్ చూసుకోవడం లేకపోతే కస్టమర్ బ్యాంక్కి వెళ్ళి వాళ్ళని తిరిగి తిరగడం ఉంటుంది, మనకు అలా కాదు. కస్టమర్ ఒకసారి మన దగ్గర విజిట్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనమే కస్టమర్ ప్రొఫైల్ బట్టి ఏ బ్యాంక్ సెట్ అవుతుంది, వాళ్ళ రిటర్న్స్, గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే ఒక బ్యాంక్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ శాలరీ అకౌంట్, సో దాన్ని బట్టి మనమే వాళ్ళకి సజెషన్ చేసి ఇక్కడ ప్రతి బ్యాంక్ కన్సల్టెంట్ ఇక్కడే ఉంటారండి. మేనేజర్ దానికి కాదు, సపరేట్ డిపార్ట్మెంట్, అకౌంట్స్ డిపార్ట్మెంట్, అకౌంట్స్ మేనేజర్ ఉంటారు. సో ఫైనాన్స్ కంప్లీట్ గా వాళ్ళే చూసుకుంటారు. ఇది వచ్చి మొత్తం రాజమండ్రి బ్రాంచ్ కి సంబంధించిన హెడ్ ఆఫీస్ అండి. లక్ష్మీ గ్రూప్స్ చాలా ఉన్నాయి మనకి. సో లక్ష్మీ గ్రూప్స్ లో బ్రాంచ్ వస్తే ఇది ఒక మెయిన్ బ్రాంచ్ రాజమండ్రి, తర్వాత అమలాపురం ఉంది, ఆర్ఎస్ఓ, మెండపేట ఉంది, మల్కీపురం ఉంది. సో సర్వీస్ కాకినాడ ఉంది, సర్వీస్ ఉందండి. సో రాజమండ్రి బిగ్గెస్ట్ సర్వీస్ సెంటర్, వన్ ఆఫ్ ద బెస్ట్ సర్వీస్ సెంటర్. సో ఈ అల్కాజర్ లో ఇంకొక బెస్ట్ బెస్ట్ టెక్నికల్ ఫ్యూచర్ ఏంటంటే సో మనం బయట నుంచే ఇంజిన్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. సో అది ఎలాగనేది నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. సో ఫస్ట్ దీన్ని ఆన్ చేయాలంటే ఫస్ట్ ఇంజిన్ మొత్తం వెహికల్ అయితే లాక్ లో ఉండాలి కంప్లీట్ గా. ఈ వెహికల్ అయితే కంప్లీట్ లాక్ లో ఉంది. సో దీన్ని ఇప్పుడు మనం ఇక్కడ హోల్డ్ బటన్ ఉంటుంది, సో 3 సెకండ్స్ మనం ఈ హోల్డ్ బటన్ పట్టుకోగానే ఇంజిన్ ఆన్ అయింది, మీరు చూడొచ్చు. సో ఇదే ఇంజిన్ మనం బయట నుంచి ఆఫ్ చేయాలనుకుంటే మళ్ళీ దీన్ని ఈ హోల్డ్ బటన్ మళ్ళీ 3 సెకండ్స్ పట్టుకుంటే ఆఫ్ అయిపోతుంది. సో ఇది ఒక బెస్ట్ క్వాలిటీ అని కూడా మనం చెప్పొచ్చు, బెస్ట్ ఆప్షన్ అని కూడా చెప్పొచ్చు. సో కంప్లీట్ దీన్ని రివ్యూ అయితే ఇది. సో మరొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నేను మీ పవన్ సైనింగ్ ఆఫ్.